హాయ్ ఫ్రెండ్స్, చాలామంది కొత్త వాళ్ళు వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. సో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు 2 రోజుల నుంచి చూసే ఉంటారు, అటు యూట్యూబ్లోని ఇటు ట్విట్టర్లోని సోను సుద్ది గారి మీద ఒక భయంకరమైన న్యూస్ ట్రోల్ అవుతుంది. ఆ ట్రోల్ విన్న తర్వాత సోను సుద్ది గారు ఫ్యాన్స్, ఇండియాలో ఉన్న చాలామంది అభిమానులు చాలా హర్ట్ అయ్యారు. ఆ న్యూస్ అనేది అంత భయంకరంగా ఉంది. అదేంటంటే, సోను సుద్ది గారు ఒక భయంకరమైన ఫ్రాడ్ చేశారని, ఆయన ఒక ప్లాన్ ప్రకారమే ప్రస్తుతానికి ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలన్నీ నడిపిస్తున్నారని ఒక ట్రోల్ అనేది అటు యూట్యూబ్లోని అటు ట్విట్టర్లోని వినిపిస్తుంది. నిజంగా ఆయన ఒక ప్లాన్ ప్రకారంగానే ఈ సేవా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారా, అసలు దీని వెనుకున్న రీజన్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు వివరిస్తాను. ఓకే ఫ్రెండ్స్, అసలు సోను సుద్ది గారి మీద ఫ్రాడ్ చేశారు అనే న్యూస్ ఎందుకు వచ్చిందో ఎవరికి అర్థం కావట్లేదు. అసలు సోను సుద్ది గారు అటు కరోనా వేవ్ వన్లో ఎంతమందికి సహాయం చేశారో అందరికీ తెలిసిందే. కొన్ని వేల మంది వలస కార్మికులకి ఆయన చాలా భయంకరమైన సేవలు అందించారు. అలాంటి మనిషి మీద ఇట్లాంటి ట్రోల్ చేయడం అనేది నిజంగా మన దౌర్భాగ్యం అని చెప్పుకోవాలి. కొన్ని వేల మంది సహాయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఎవరో ముందుకు రాలేదు. అట్లాంటి సమయంలో ఆయన ఒక్కడే ముందుకు వచ్చి కొన్ని వేల మందికి సహాయం చేశారు. స్టిల్ ఈరోజు కూడా చిన్న ట్విట్ చేసే చాలు, ఆయన ఎవరైతే హెల్ప్ కోరారో వాళ్ళకి ఖచ్చితంగా సేవ చేస్తున్నారు. ఈ సమయంలో కరోనా 2లో కూడా ఆయన చాలామందికి సహాయం చేస్తున్నారు. జస్ట్ చిన్న ట్విట్కి ఆయన రియాక్ట్ అయ్యి వాళ్ళకి సహాయం చేస్తున్నారు. అట్లాంటి మనిషి మీద ఇట్లాంటి ట్రోలింగ్ చేయడం కరెక్ట్ కాదు. అసలు ఈ ఇన్సిడెంట్ అనేది ఎలాగా స్టార్ట్ అయిందంటే, సోను సుద్ది గారు ఆయన ఇంటి దగ్గర కారు క్లీన్ చేస్తున్నప్పుడు ఒక అంబులెన్స్ వచ్చి ఆగింది. ఆ అంబులెన్స్ నుంచి 4 డాక్టర్స్ బయట దిగారు. అందులో 2 లేడీ డాక్టర్స్, 2 జెంట్స్ డాక్టర్స్. సోను సుద్ది గారు వాళ్ళని చూసి ఒక పేషెంట్ని తీసుకువెళ్ళడానికి ఇంతమంది డాక్టర్స్ ఎందుకు వచ్చారు అని గమనిస్తున్నారు. వాళ్ళతో పాటు కొన్ని పేపర్స్ పట్టుకుని వాళ్ళు బయటకు వచ్చి అక్కడున్న ఇళ్ళ దగ్గరికి వెళ్ళి, మేము సోను సుద్ది ఫౌండేషన్ నుంచి వచ్చాము, మీరు ఎంతైనా డొనేట్ చేయొచ్చు అని అడగడం మొదలుపెట్టారు. సోను సుద్ది గారు వాళ్ళని పిలిచి, అసలు మీరు ఏం చేస్తున్నారు, నేను అంబులెన్స్ పెట్టింది దీనికి, మీరు ఎలా యూజ్ చేస్తున్నారు ఏంటని అడిగితే వాళ్ళు సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు సోను సుద్ది గారికి ఒక డౌట్ వచ్చింది. ఆయనకు తెలియకుండా చాలా ఫ్రాడ్లు ఆయన వెనకాల నడుస్తున్నాయని ఆయన గమనించారు. ఆయన ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే ఆయన తెలియకుండా చాలామంది ట్విట్ చేస్తున్నారని, చాలా చాలా కొత్త అకౌంట్స్ ఓపెన్ చేసి ఫండ్స్ అడుగుతున్నారని ఆయన గమనించారు. అదే విషయాన్ని ఆయన ట్విట్టర్లో కూడా వెల్లడించారు. చాలామంది ఇలా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి డబ్బులు అడుగుతున్నారని, సో అందరూ జాగ్రత్తగా ఉండమని ఆయన ట్విట్ చేశారు. సో ఈ ఇన్సిడెంట్ అనేది అక్కడి నుంచి, ఆ ట్విట్ దగ్గర నుంచి మొదలైంది. మన ఇండియాలో ఉన్న దరిద్రం ఏంటంటే, ఎవడన్నా మంచి పని చేస్తున్నా, ఎవడన్నా ఎదుగుతున్నా, ఫేమ్ వస్తున్నా అని వెనక రావడానికి ముందు ప్రయత్నిస్తారు. అదే సీన్ ఇక్కడ సోను సుద్ది సిట్యుయేషన్లో కూడా రిపీట్ అయింది. జస్ట్ ఆయన ఒక ట్వీట్ చేసి ఆయన ఫ్యాన్స్ అందరికీ ఇంటిమేట్ చేశారు, ఇట్లా ఫ్రాడ్ జరుగుతున్నాయి, అందరూ జాగ్రత్తగా ఉండండి అని ఇంటిమేట్ చేశారు. దాన్ని పట్టుకుని ఓ యూట్యూబ్లోనూ ట్విట్టర్లోనూ తెగ వీడియోలు చేసి ఆయన ఒక పేరుని పాడు చేస్తున్నారు చాలామంది. ఇంకొంతమందికి వచ్చిన డౌట్ ఏంటంటే, ఆయనకి కొన్ని వేల ట్విట్స్ వస్తాయి ఎవ్రీడే, అందులోంచి కొన్ని ట్విట్స్కి ఆయన చాలా ఫాస్ట్గా రిప్లై ఇస్తున్నారు, అదేవిధంగా వెంటనే హెల్ప్ కూడా చేస్తున్నారు. కొన్ని వేల ట్విట్ల నుంచి ఆయన ఆ కొన్ని ట్విట్స్ని ఎట్లాగా ఐడెంటిఫై చేసి వాటికి ఎట్లాగా రెస్పాండ్ అవుతున్నారు అనే కొంతమందికి డౌట్ కూడా వచ్చింది. యాక్చువల్గా సోను సుద్ది అనే వ్యక్తి ఒక పెద్ద సెలబ్రిటీ, ఆయనకి 10 లాక్స్ ఫాలోవర్స్ ఉన్నారు ట్విట్టర్లో. సో ఆయన ట్విట్టర్ అకౌంట్ మెయింటైన్ చేయడానికి సపరేట్గా ఒక టీం ఉంది. ఒక్కొక్కసారి ఆయన తెలియకుండా ఆ టీం మెంబర్సే రిప్లై ఇస్తుంటారు. కొన్ని ఏమో ఆ టీం మెంబర్స్ సోను సుద్ది గారికి ఫార్వర్డ్ చేసి ఆయన పర్మిషన్ తీసుకున్న తర్వాత వాటికి రిప్లై ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ కొన్ని మిస్లీడ్ అవుతున్నాయి. అది గమనించకుండా అసలు ఆయన ఎలా చేస్తున్నాడు, ఇవన్నీ ఎలా మెయింటైన్ చేస్తున్నాడు అని ఒక తప్పుడు న్యూస్ ఫార్వర్డ్ చేస్తున్నారు. అట్లాగే కొంతమంది సోను సుద్ది గారు పొలిటికల్ మీద ఇంట్రెస్ట్ ఉండే ఈ సేవా కార్యక్రమాలని ఒక ప్లానడ్ విధంగా చేస్తున్నారని కొంతమంది కూడా న్యూస్ క్రియేట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఆల్రెడీ లాస్ట్ మంతే ఆయన క్లియర్గా చెప్పారు, నాకు పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వడం ఇష్టం లేదని, పాలిటిక్స్లో ఉండే ఇవన్నీ చేయకలేదు, బయట ఉండి కూడా చేయొచ్చని ఆయన ఆల్రెడీ క్లియర్గా చెప్పారు. సో ఆయనకి పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఈ న్యూస్ కూడా ఫేక్ అని అర్థం చేసుకోవాలి.
ఇంకొక న్యూస్ ఏంటంటే, సోన్ సిద్ధి గారికి ఫేక్ అకౌంట్స్ చాలా ఉన్నాయని, దానికి ఆ ఫేక్ అకౌంట్స్కి ఎంతోమంది ఫాలోవర్స్ లేరని, ఇద్దరు ముగ్గురే ఉంటారని, దాంట్లో ట్విట్ కూడా సోన్ సిద్ధి గారిదే ఉంటుందని ఒక ఫేక్ న్యూస్ కూడా వైరల్ అవుతుంది. యాక్చువల్గా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఎవరైనా హెల్ప్ చేస్తున్నారంటే ఫస్ట్ గుర్తొచ్చేది సోన్ సిద్ధి గారి పేరే. సో ఆయన కాంటాక్ట్ అవ్వాలని చాలామంది ప్రజలు చాలా దారులు ఎదుగుతున్నారు. కానీ ఆయన కాంటాక్ట్ చేయాలంటే మనకున్న ఒకే ఒక దారి ట్విట్టర్. సో ఆయన ట్విట్టర్లో ట్విట్ చేస్తుంటేనే ఆయన వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. సో ఇప్పుడు వరకు ట్విట్టర్ అకౌంట్ లేని వాళ్ళు కూడా అప్పటికప్పుడు ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఆయన్ని అప్రోచ్ అవ్వాలని చూస్తున్నారు. అట్లా చాలా అకౌంట్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. దాన్ని ఫేక్ అకౌంట్స్ కింద క్రియేట్ చేసి సోన్ సిద్ధి గారు చాలా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి చాలామంది నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు అని న్యూస్ కూడా వైరల్ చేస్తున్నారు. సో ఇది కూడా చాలా ఫేక్ న్యూస్ అని గమనించాలి. ఇదే విధంగా చాలా ఫేక్ న్యూస్ అనేవి సోన్ సిద్ధి గారి మీద వైరల్ అవుతున్నాయి. సో ఫ్రెండ్స్, మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక మనిషి ఎంత చక్కగా ఈ సిచ్యువేషన్లో హెల్ప్ చేస్తున్నాడంటే దాన్ని మనం అభినందించాలి, ఎంకరేజ్ చేయాలి, తప్ప ఆయన డౌన్ చేయాలని చూడకూడదు. సో ఈ ఫేక్ న్యూస్ అనేవి ఇంత వైరల్ అవుతున్నాయంటే కొంతమంది కావాలని చేస్తున్నాయని అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో సోన్ సిద్ధి గారు చాలామంది కూడా హెల్ప్ చేస్తున్నారు. కొన్ని కొన్ని చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లు పెడుతున్నారు, కొన్ని చోట్ల రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ కావాలంటే వెంటనే ప్రొవైడ్ చేస్తున్నారు, మెడిసిన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, అర్థం చేసుకోవాలి, ఇదంతా పొలిటికల్గానే కొంతమంది నెగిటివ్ న్యూస్ అని క్రియేట్ చేస్తున్నారు ఆయన మీద. సో ప్రస్తుతం మనం ఆయన్ని సపోర్ట్ చేయాలి, కానీ ఆయన డిస్కరేజ్ చేయకూడదు. ఆల్రెడీ ఆయన ట్విట్ కూడా చేశారు, ఇట్లా చేసేవాళ్ళు ఇలా చేస్తూనే ఉంటారు. సో నా పని నేను చేసుకుంటూ పోతూ ఉంటాను, దీన్ని పట్టుకుని నేను వేలాడను అని ఒక ట్విట్ కూడా ఆయన ఆల్రెడీ ట్విట్టర్లో అనౌన్స్ చేశారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇవన్నీ ఫేక్ న్యూస్ అని నమ్ముతారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వేరే ఆలోచన ఉంటే కనుక కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, మనం మటుకు సోన్ సిద్ధి గారికి ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాలి, ఇదంతా ఫేక్ న్యూస్ అని మనం కూడా ఫార్వర్డ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే కనుక నేను కూడా మంచి వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఫాలో అవ్వడం వీడియోలు అప్లోడ్ చేయడం కష్టం అవుతుంది, ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ బాగోలేదు. ఆ ఏరియాలో కొంచెం కరోనా కేసులు ఎక్కువ ఉన్నాయి, అందుకే